కోవిడ్ ప్రత్యేక వార్తలు మాధవీలత పండుగల సీజన్ ప్రారంభం ఆర్థిక కార్యకలాపాల పునరుద్దరణ నేపథ్యంలో కోవిడ్ నైన్టీన్ ను దూరంగా ఉంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన ఆందోళన్ ప్రచార కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం ప్రారంభించారు తెలంగాణ గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది వందల తొంభై ఆరు మందికి కోవిడ్ నైన్టీన్ సోకడంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రెండు లక్షల ఆరు వేల ఆరు వందల నలభై నాలుగుకు చేరింది ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఇరవై నాలుగు గంటల్లో అరవై ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది శాంపిల్స్ను పరీక్షించగా ఐదు వేల నూట ఇరవై మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్య శాఖ తాజా తెలిపింది తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలను ఈ నెల పదిహేను నుంచి ప్రారంభించడం సాధ్యం కాదని రాష్ట ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ నిర్ణయించింది పండుగల సీజన్ ప్రారంభం ఆర్థిక కార్యకలాపాల పునరుద్దరణ నేపథ్యంలో కోవిడ్ నైన్టీన్ ను దూరంగా ఉంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన్ ఆందోళన్ ప్రచార కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం ప్రారంభించారు కరోనా కట్టడిలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రచారం ప్రారంభించనున్నట్టు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలియజేసింది ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా మాస్క్ ధరించండి భౌతిక దూరం పాటించండి చేతులను శుభ్రంగా ఉంచుకోండి వంటి ఆరోగ్య సందేశాలను ప్రజలకు అందిస్తారు ఈ కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు విభాగాలు రాష్ట ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలు సమిష్టి ప్రచార కార్యక్రమాన్ని అమలు చేస్తాయి కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో సందేశాలను అన్ని ప్రసార ప్రచార మాధ్యమాల ద్వారా దేశవ్యాప్తంగా జన ఆందోళన ప్రచారం కార్యక్రమం ఉంటుంది ప్రచారంలో హోర్డింగులు వాల్ పెయింటింగ్లు ప్రభుత్వ ప్రాంగణంలో ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులు సందేశాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి స్థానిక జాతీయ స్థాయిలో ప్రభావవంతమైన వ్యక్తులతో సైతం ప్రచారం చేపట్టనున్నారు మొబైల్ వాహనాల ద్వారా ఆడియో సందేశాలు కరపత్రాలు బ్రోషర్లు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు కోవిడ్ సందేశాలను అమలు చేయడానికి స్థానిక కేబుల్ ఆపరేటర్ల మద్దతు కూడా తీసుకోనున్నారు తెలంగాణ రాష్టంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది వందల తొంభై ఆరు మందికి కోవిడ్ నైన్టీన్ సోకడంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రెండు లక్షల ఆరు వేల ఆరు వందల నాలుగుకు చేరింది రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న యాభై వేలకు పైగా పరీక్షలు నిర్వహించగా పద్దెనిమిది వందల తొంభై ఆరు మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది కోవిడ్ నుంచి నిన్న మరో రెండు వేల అరవై ఏడు మంది కోలుకున్నారు దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి ఎనభై ఆరు పాయింట్ ఆరు ఐదు శాతానికి మెరుగుపడింది ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల డెబ్బై ఐదుగా నమోదైంది కాగా నిన్న మరో పన్నెండు మంది మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య పన్నెండు వందల ఒకటిగా నమోదైంది ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా రెండు వందల తొంభై నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా గణనీయమైన సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రంగారెడ్డి జిల్లాలో రెండు వందల పదకొండు మందికి కొత్తగా కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది మేడ్చల్ మల్కాజ్గిరిలో నూట యాభై నాలుగు మందికి నల్గొండ నూట ఇరవై ఆరు సిద్దిపేట వంద కరీంనగర్ తొంభై ఏడు ఖమ్మం డెబ్బై తొమ్మిది వరంగల్ అర్బన్ జిల్లాలో నలభై ఎనిమిది మందికి కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో పురుషుల కంటే స్త్రీలు చురుకైన పాత్ర పోషిస్తున్నారు కోవిడ్ నిబంధనలను పాటించడంలోనూ మహిళలే ఆదర్శంగా నిలిచారు న్యూయార్క్ యేల్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం రుజువైందని అధ్యయన వివరాలను ప్రచురించిన బిహేవియర్ సైన్స్ అండ్ పాలసీ పత్రిక పేర్కొంది వైద్య నిపుణులు సూచనలు మహిళలు తూచా తప్పకుండా పాటిస్తున్నారని మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం పరిశుభ్రంగా ఉండడంలో ముందు వరుసలో ఉన్నట్టు పేర్కొన్నారు మహిళలు సహజంగా ఆరోగ్య సంరక్షణ విషయంలో జాగ్రత్తగా ఉంటారని ఇది కూడా వ్యాప్తిని అరికట్టడంలో ఉపయోగపడుతుందని వెల్లడించింది ఇక పురుషులు మాత్రం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అందుకే ప్రపంచంలో ఎక్కువగా కరోనా బారిన పడిన వారిలో పురుషులున్నారని వివరించింది పురుషులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి కోవిడ్ పంతొమ్మిది నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతోంది దీంతో దేశంలో కోవిడ్ రికవరీ రేటు నిన్నటికి ఎనభై ఐదు పాయింట్ సున్నా రెండు శాతానికి మెరుగుపడింది ప్రస్తుతం కోవిడ్తో బాధపడుతున్న వారి సంఖ్య కంటే కోలుకున్న వారి సంఖ్య నలభై ఎనిమిది లక్షలకు పైగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి కాగా దేశంలో ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య అరవై ఏడు లక్షల యాభై ఏడు వేల నూట ముప్పై ఒకటి కాగా యాభై ఏడు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై మూడు మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు మరోవంక దేశం మొత్తంలో ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ప్రస్తుతం తొమ్మిది లక్షల ఏడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు క్రియాశీల కేసులు దేశంలో ఉన్నాయి జాతీయ సగటు రికవరీ రేటు ఎనభై ఐదు శాతం కాగా పద్దెనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ రేటు ఎనభై ఐదు శాతానికి పైనే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల డెబ్బై ఒక వేల ఆరు వందల యాభై నాలుగు శాంపిల్స్ పరీక్షించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఇరవై నాలుగు గంటల్లో అరవై ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది శాంపిల్స్ను పరీక్షించగా ఐదు వేల నూట ఇరవై మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో తెలిపింది దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య ఏడు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడుకు చేరింది కాగా మరో ముప్పై నాలుగు మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు దీంతో మొత్తం మరణాల సంఖ్య ఆరు వేల ఎనభై ఆరుకు చేరింది కాగా కొద్ది రోజుల క్రితం వరకు కరోనా ఉధృతి కొనసాగిన ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి తాజాగా మరో నూట డెబ్బై తొమ్మిది కేసులు నమోదయ్యాయి దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య యాభై మూడు వేల అరవై ఆరుకు చేరుకుంది ఒంగోలులో అత్యధికంగా ఇరవై ఎనిమిది కేసులు నమోదయ్యాయి నిన్న కరోనా నుంచి కోలుకుని తొంభై నాలుగు మంది డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం నాలుగు వేల ఆరు వందల పదకొండు యాక్టివ్ కేసులు ఉన్నాయి రాష్ట్రంలో విద్యా సంస్థలను ఈ నెల పదిహేను నుంచి ప్రారంభించడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ నిర్ణయించింది బతుకమ్మ దసరా పండుగల తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది అయితే యూజీసీ ఏఐసిటిఈ మార్గదర్శకాల ప్రకారం ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలు నవంబర్ ఒకటి నుంచి యథావిధిగా ప్రారంభమవుతాయని రాష్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు సబితా ఇంద్రారెడ్డితో పాటుగా మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్ సత్యవతి రాథోడ్లతో కూడిన సబ్ కమిటీ పరిస్థితిని సమీక్షించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది కాగా కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యా సంవత్సరం ఆగిపోకుండా ఉండడానికి ప్రభుత్వం డిజిటల్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు రాష్ట్రంలో కోవిడ్ వచ్చి తగ్గిన విద్యార్థులకు ఈరోజు జేఎన్టీయు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎంసెట్ నిర్వహిస్తున్నారు పరీక్షను మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తారు పరీక్షా కేంద్రానికి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల్లోగా చేరుకోవాలి ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం